నాగరువకొండ నియోజకవర్గం కోడేరు మండలంలో వైఎస్ఆర్ చేత అభినందన సభ జరిగింది. స్థానిక శివారం ఫంక్షన్ హాల్లో మండలంలోని మహిళలతో ఫంక్షన్ హాల్ జనంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే వైఎస్ఆర్ చేత పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఆకాంక్షించారు. వైఎస్ చేత పథకం మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమం కోడేరులో ఎంపీపీ నారాయణారెడ్డి జెడ్పీటీసీ అశ్వినిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వేశ్వరరెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు పలు పథకాల నుంచి చేయూత అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కుల మత పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని గుర్తు చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కుల మత పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ సుబ్బమ్మ, దేవానాయకులు వీరన్న, బైరెడ్డి రామచంద్రరెడ్డి, నిర్మలమ్మ, మంజునాథ్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, కోఆప్షన్ మెంబర్ సర్దార్ శంకర్ నాయక్, ఎర్ర నాగప్ప, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మన పాలెంటీర్లు ఉంటారు, వాళ్ళ ద్వారానే మనకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు తీర్చడానికి వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు. కాబట్టి గడప గడప తిరిగేటప్పుడు కొంతమంది మహిళలు సంతోషంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు స్టేజ్ నుంచి రావాల్సిందిగా అందరిని కూడా పేరు పేరున కోరుతున్నాం. కోఆప్షన్ మెంబర్ సత్తారవల్లి గారు కూడా గ్రామ సంఘం లీడర్ ఎన్నో గారు కూడా స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. మండల సహాయక లీడర్ అదేవిధంగా ఈ ఏర్పాటులో ముఖ్యమైనటువంటి మన గుప్తా సార్ గారు, ఏపీ సార్ గారు కూడా ఈ ఎంపీ సార్ కమల్ దాసన్ గారు కూడా ఈ సభ అధ్యక్షులు కోరుచున్నాం. ఇంకా ఎంపీటీసీకి మిగతా సర్పంచులకి పేరు మీదే పట్టాలిస్తా ఉన్నాడు, ఆడవాళ్ళ పేరు మీదే ఇండ్లు కట్టించిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకంతా ఎంతో ధైర్యం వచ్చింది, ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలమనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈరోజు మీ మాటల్లో కూడా ఎంతో ఆత్మగౌరవం కనిపిస్తా ఉంది. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఇప్పుడు మీ పేరు మీద ఇల్లు వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఆస్తి